హలో సార్ నమస్కారం సార్ యా సార్ హైదరాబాద్ నుంచి బాలు గారు కాల్ చేశారు సార్ ఇవండి నమస్తే అండి ఎస్పీ మాట్లాడుతున్నాను నమస్కారం సార్ నా పేరు బాలు సార్ యా చెప్పండి బాలు సార్ నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను యా చెప్పండి నేను తిరుపతికి ఫ్రెండ్స్ అందరం కలిసి 5 మెంబర్స్ వచ్చాం సార్ ఎక్కడికి వచ్చారు అక్టోబర్ లో 5 మెంబర్స్ వచ్చాం సార్ వస్తే 4 తారీఖు లేట్ అయ్యింది అక్కడ రూమ్స్ ఏం దొరకకపోతే మన రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లో సాంగర్ మండపంలో పడుకున్నాం సార్ ఓకే అక్కడ పడుకుంటే మా పడుకున్నప్పుడు అందరూ బ్యాగ్ లో మా తమ్ముడి నాది మొబైల్ ప్లస్ 40,000 అమౌంట్ ప్లస్ డ్రెస్సెస్ మొత్తం ఇక్కడ పక్కన పెట్టి పడుకున్నాము పడుకుంటే కొట్టేశారు సార్ ఓ ఓకే ఓకే అక్కడ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నారు సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు అస్సలు ఏమాత్రం రెస్పాన్స్ కాకుండా రివర్స్ మమ్మల్ని తిట్టారు సార్ ఓకే ఎట్లా సార్ అంటే మేము ఇట్లా లైట్ జర్నీ చేసాం సార్ నీళ్ళు కాకుండా అట్లా చేసాము అంటే రివర్స్ మమ్మల్ని తిట్టారు ఓకే యా యా చెప్పండి చెప్పండి నా హెల్ప్ సార్ నేను ఇప్పటిదాకా మీ లైవ్ కూడా చూస్తున్నాను నేను యా చాలా బాగా యూట్యూబ్ లో కూడా మీరు సాల్వేషన్ కేసు అవన్నీ కూడా చూశాను థాంక్ యూ వాళ్ళ హెల్ప్ జరుగుతుందని ఉద్దేశంతో మీకు కాల్ చేశాను ఓకే ఓకే థ్యాంక్ యూ బాలు నెంబర్ ఒకసారి ఇది ఐఎంఈ నెంబర్ ఉంటుంది కదా సార్ మొబైల్స్ యా యా ఐఎంఈ నెంబర్ ద్వారా ఏమన్నా వస్తుంది కదా నా హోప్ సెట్ చేశాను సార్ ఓకే యా బాలు ఇప్పుడు మీకు తెలుసు కదా నేను గుంటూరు రూరల్ ఎస్పీ సో మా జూనియర్ తిరుపతి ఎస్పీగా ఉన్నారు సో వారితో మాట్లాడతాను నేను మీ కేస్ గురించి చెప్తాను మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు తిరుపతి వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళకు వాళ్ళ నెంబర్ తీసుకొచ్చాను సార్ నేను అప్పుడు వచ్చేటప్పుడు ఓకే తీసుకొచ్చి వాళ్ళకు సార్ ఇట్లా ఐఎంఈ నెంబర్ అంటే ఇంటి దగ్గర ఉంది ఫోన్ మరి ఉన్నప్పుడు పోయింది కదా అని చెప్పేసి అంటే సరే అక్కడికి వెళ్ళి కాల్ చేయండి అని చెప్పేసి నెంబర్ కూడా ఇచ్చారు చాలా సార్లు కాల్ చేస్తే రెస్పాన్స్ అవ్వలేదు ఆకలి కానిస్టేబుల్ మేడం రెస్పాన్స్ అయ్యి నెంబర్ తీసుకుని సార్ తీసుకుని కూడా ఇంతవరకు ఇలాంటి అది లేదు సార్ ఐ అండర్స్టాండ్ నాకు అర్థమైంది సో మీరు ఒక పని చేయండి మా వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ ఉందా మీ దగ్గర మా గుంటూరు రూరల్ది రాసుకుంటారా రాసుకుంటారా నంబర్ రాసుకుంటారా యా 8862 6889 యా ఇది వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ మంది గుంటూరు రూరల్ది సో మనం ఏం చేస్తామంటే ఎవరైనా ఈ వాట్సాప్ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే మనము ఆ రెస్పెక్టివ్ జిల్లా వారికి ఇంటిమేట్ చేసి ఆ పోలీస్ స్టేషన్కి మా జిల్లా వాళ్ళే మాట్లాడుతున్నారు ఓకే సో నేను కూడా మీ ఎస్పీ గారి దృష్టికి తీసుకుని వెళ్తాను మీ ఇబ్బందిన 3 మంత్స్ అయిందని సో డెఫినెట్లీ వీల్ ఫ్లాగ్ ఇట్ తిరుపతి ఆఫీసర్స్ ఓకేనా యా పర్లేదు దీనికి పంపించండి ఈ వాట్సాప్ దానికి పంపించండి ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు మీరు తిరుపతిలో రైల్వే స్టేషన్ ఓకే నో ప్రాబ్లం బాలు థ్యాంక్ యూ ఈ నంబర్కి మీరు ఐఎంఏ నెంబర్ పెట్టండి మా వాళ్ళు ఈస్ట్ పోలీస్ స్టేషన్ తిరుపతికి ఫోన్ చేసి వారికి రిమైండ్ చేసి మీ ప్రాబ్లం కూడా చెప్తారు ఓకే చాలా మంది ఇటువంటి ప్రాబ్లమ్ తో సఫర్ అయిపోయి అప్పుడే వదిలేస్తున్నారు మీరు మాత్రం హిందుస్థాన్ నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి ఎంత దొరకదు తప్పకుండా
డ్రెస్సెస్ రెండు మొబైల్స్ చాలా అంటే చాలా సఫర్ అయ్యాం సార్. నో ప్రాబ్లం బాలు, తప్పకుండా విల్ హెల్ప్ యూ. నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడతాను. నేను హా మా వాళ్ళు కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ మాట్లాడతారు. మీరు ఐఎంఏ నెంబర్ పెట్టండి, డెఫినెట్లీ విల్ అలర్ట్ దెమ్ అండ్ విల్ హెల్ప్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐమీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.